వడగుప్పిట్లో చిక్కుకున్న విజయవాడ సింగ్ నగర్ లో వరద బాధితులకు ప్రభుత్వం ఆహారం పంపిణీ చేస్తోంది. బాధితులు వేల సంఖ్యలో తరలిరావడంతో పోలీసుల సహకారంతో ఆహారం నీరు సరఫరా చేస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్న జనం ఒక్కసారిగా ఫుడ్ కోసం ఆరాట పడుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ పైన నుంచి అక్కడ ప్రత్యేక వాహనాల్లో పోలీసులు ఫుడ్ సరఫరా చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. మా ప్రతినిధి సత్య మనకు లైవ్ లో సమాచారం అందించేందుకు జాయిన్ అవుతున్నారు. సత్య, అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయినట్టుగా తెలుస్తోంది. 2 కిలోమీటర్ల మీద ట్రాఫిక్ కూడా ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. సో ఎంతమంది జనం వస్తున్నారు, మరి వాళ్ళందరికీ సరిపడా మినిమం అయినా సహాయం అందించగలరు? పూర్తిగా 2 కిలోమీటర్ల మేర అంటే మొత్తం సింగ్ నగర్, అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ కు సంబంధించి ఏదైతే సింగ్ నగర్ ప్రాంతం ఉందో పూర్తిగా బాధితులతో నిండిపోయింది. ఒక పక్క ఆహార పొట్లాలు పంచిపెడుతూ ఉన్నారు, మంచినీళ్ళ ప్యాకెట్లు పంచిపెడుతున్నారు. వాటి కోసం ఎంత ఆకలి దప్పితంతో వాళ్ళు ఎగబడుతున్నారో మనం ఆ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం ఫ్లైఓవర్ మీద పరిస్థితి ఇది. ఆహారంతో వచ్చినటువంటి ఈ వాటర్ బాటిల్స్, పాల ప్యాకెట్లు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి నిత్యావసరాలతో వచ్చినటువంటి వాహనాల దగ్గర పెద్ద ఎత్తున జనాలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలు ఇవి. మొత్తం మూగజీవాలతో పాటు స్థానికంగా వృద్ధులు, వికలాంగులు, చిన్న చిన్న పసిపిల్లలను కూడా తీసుకుని వస్తున్న దృశ్యాలు కూడా చూడవచ్చు. వీళ్ళంతా ఇప్పటివరకు నడుములోతు నీళ్ళల్లోంచి వీళ్ళంతా అమ్మయ్య గొట్టెక్కేమంటూ కూడా బంధువులు ఇళ్ళకి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు. కొన్ని చోట్ల వీళ్ళకి అందని కాడికి ఏదైతే వాటర్ బాటిల్స్ కానివ్వచ్చు, ఎందుకంటే 1 గంట నుంచి 2 గంటలు మాత్రమే 10 బాటిల్స్ వస్తున్నాయి. తర్వాత మా పరిస్థితి ఏంటనేది వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి ఇక్కడ దృశ్యాలు కూడా చూడవచ్చు. పెద్ద ఎత్తున ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి దగ్గర డ్రోన్ కెమెరాలతో ఆహారం వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా ఒకసారి చూసుకోవచ్చు. అంటే మధ్యలో ఉండిపోయి బయటికి రానటువంటి పరిస్థితి నేపథ్యంలో వాళ్ళకి డ్రోన్ విజువల్స్ కూడా చూడవచ్చు. ఆకారంతో డ్రోన్లో ఆహారాన్ని పంపిస్తున్నటువంటి దృశ్యాలు అవి. మరోపక్క వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఒక ఏదైతే తిరునాళ్ళ సంబంధించి జాతరలో ఎంత క్రిటికల్గా పరిస్థితులు ఉంటాయో ఆ రకమైనటువంటి భర్త ఇక్కడ అలా అనకూడదు. కానీ బాధితులు ఆ రకంగా ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి బట్టలు కొన్ని బట్ట సామాగ్రితో తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆహారం అది అందుతుందా మీకు? ఎక్కడి నుంచి వస్తారు మీరు? మేము సింగనగర్. ఆ లోపల ఉన్న వాళ్ళు పరిస్థితి వాళ్ళకి అందట్లేదండి. ఆహారం బయట వాళ్ళు ఎగబడిపోతున్నారు, కానీ లోపల వాళ్ళకి పడవలు అనట్లే ఏమీ వెళ్ళట్లేదు. లోపల ఉన్న వాళ్ళకి ఆహారం వెళ్ళట్లేదు. పడవల లోపల చాలా మంది ముసలాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చాలా ఆహారం వాహనాలు వచ్చాయి. రెస్క్యూ టీం తిరుగుతుంది, పేరు కోసమే ఎవరిని ఎక్కించుకోవట్లేదు, ఏమీ లేదు. రెస్క్యూ టీం అనేది ఒక రెస్క్యూ టీంలో ఒక బోట్లో వచ్చి దాదాపు 8 మంది 8 మంది 6 మంది ఉంటున్నారు. ఇద్దరు ముగ్గురు చనిపోయారు, డెడ్ బాడీలు ఉన్నాయి. ఉండొచ్చు, అవ్వచ్చు, కానీ దానివల్ల తీసుకునేటువంటి చర్యలు ఎటువంటివి లేవు. ఏ ఒక్కరు కూడా దీనికి ఒక్కొక్కరి బాధ వర్ణనాతీతం. ఇక్కడ డ్రోన్ సహాయంతో పంపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు. ఇక్కడ అక్కడే బుట్టలను రెడీ చేశారు, అందులో ఫుడ్ పెట్టి అపార్ట్మెంట్లో నిలిచిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి ఆహారాన్ని పంపిస్తున్నారు. మరోపక్క పెద్ద ఎత్తున క్యూ లైన్లో వాహనాల దగ్గరే వాటర్ బాటిల్స్ కోసం వాటి కోసం నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఫుడ్తో పాటు పాల ప్యాకెట్లతో పాటు స్థానికంగా ఉన్నటువంటి వాటర్ బాటిల్స్ని కూడా ఈ డ్రోన్ సహాయంతో బుట్టని దగ్గర తగిలించి అపార్ట్మెంట్లు పంపిస్తున్నారు. మరోపక్క పోలీసులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి NDRF, SDRF బృందాలంతా కూడా ఆహారాన్ని పంపిణీ చేస్తున్నాయి. కింద ఉండిపోయినటువంటి అపార్ట్మెంట్స్లో వాళ్ళందరినీ కూడా ఒక పక్క రెస్క్యూ చేస్తున్నప్పటికీ కూడా దాదాపుగా నిన్నటి నుంచి ఆకలి దప్పితాలతో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఏదో రకంగా అంటే కొంతమంది స్వచ్ఛంద సంస్థలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు, జిల్లా కలెక్టర్ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. వారికి సంబంధించి ఎక్కడికక్కడ సహాయం చేసేందుకు ముందుకొస్తున్న నేపథ్యంలో మొత్తం ఫ్లైఓవర్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయి వాహనాలతో నిండిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి కింద విజువల్స్లో కూడా చూడొచ్చు, అపార్ట్మెంట్ల కింద ఉండిపోయినటువంటి దృశ్యాలు చూడొచ్చు. వాళ్ళందరూ కూడా లోపల నీళ్ళలో తిరుగుతున్నటువంటి పరిస్థితి. వీరికి లోపల అపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా డ్రోన్ల సహాయంతో అక్కడ ఆహారాన్ని పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవి. అంటే ఇక్కడ ఓన్లీ ఫ్లైఓవర్ మీద ఇస్తున్నారు తప్ప మాకు లోపలికి తీసుకొచ్చి ఫుడ్ పంపిణీ చేయట్లనేది స్థానికంగా వాళ్ళు చెప్తున్నారు. మరి ఇక్కడ లోపల ఉండిపోయినటువంటి వాళ్ళకి ఇక్కడ ఏదైతే దానికంగా ఉన్నటువంటి మనం సాధారణంగా ఇవి రైతులకి పొలాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు, వాటినే ఈ వరదల్లో తీసుకొచ్చి ఇక్కడ పంపిణీ చేస్తున్నటువంటి దృశ్యాలు. స్థానికంగా లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకా ఆహారం అందాలంటూ వీళ్ళంతా కూడా కోరుకుంటున్నారు. కానీ ఫ్లైఓవర్ మీదే పెద్ద ఎత్తున ఆహారం పంచిపెట్టేటువంటి వాహనాలకి 100ల సంఖ్యలో చుట్టుముట్టేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆహారం అది ఎలా అందిస్తున్నారు? ఆహారం డ్రోన్స్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు ఇప్పుడే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. క్లియర్గా డ్రోన్స్ ద్వారా మేము ఫుడ్ సప్లై చేస్తున్నారు. ఎమర్జెన్సీ మెడికల్, తర్వాత హార్ట్ పేషెంట్స్, చిన్న పిల్లలు వాళ్ళకు చాలా సబ్మిట్ చేస్తున్నామండి.
గౌరవ ఏపీ ఫైబర్ డిపార్ట్మెంట్, తర్వాత ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఎండి దినేష్ కుమార్ గారి నేతృత్వంలో మేము ఎంతో ఆపరేషన్ చేస్తున్నాము. అపార్ట్మెంట్లో పైన చిక్కుకున్న వాళ్ళందరూ కూడా ఈ రకంగా డ్రోన్ ఆ డ్రోన్స్ ద్వారా అపార్ట్మెంట్లో చిక్కుకున్న వారికి ద్వారా ఎమర్జెన్సీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కమ్యూనికేషన్ చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ కు కమ్యూనికేషన్ చేసి మేము అందిస్తున్నాము. ఎన్ని కుటుంబాలు సింగనగర్ తో పాటు పక్కన సింగనగర్, విశాలాంధ్ర, ఓల్డ్ ప్రకాష్ నగర్, చాలా ఈ పక్క అన్ని కాలనీలకు మేము అందిస్తున్నామండి. ఇది ప్రస్తుతం చూడొచ్చు డ్రోన్ సహాయంతో ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. మరోపక్క వాహనాలు, ఆహారానికి సంబంధించినటువంటి వాహనాల్లో పోలీసులు ఉన్నారు, పెద్ద ఎత్తున ఆహారాన్ని ఈ లోపలికి తీసుకెళ్లి పంచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి నుంచి బోట్ల ద్వారా ఈ SDRF ఎండి ద్వారా మరోపక్క హెలికాప్టర్లో ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆహార పొట్లాలని పడవల్లో దించి పడవల సహాయంతో లోపలికి పంపించేటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే ఫ్లైఓవర్ మొత్తం కూడా జనాలు వాటర్ బాటిళ్లు ఫుడ్ ప్యాకెట్లతో నిండిపోయి లోపలికి కూడా మాకు పంపించాలని ఆర్తనాదాలు అయితే వినిపిస్తున్నాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. రైట్ సత్య, అది అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ పైన నుంచి మనము లైవ్ దృశ్యాలు చూస్తున్నాము. ట్రాక్టర్లో ఆహార పొట్లాలు సింగ్ నగర్ కు చేరుకున్నాయి. వాటిని అందుకునేందుకు చాలా మంది జనం ఒక్కసారిగా బయటికి రావడంతో ఆ సింగ్ నగర్ పైన 2 కిలోమీటర్ల మీద ట్రాఫిక్ జామ్ అయింది. విజయవాడలో ఎలాంటి పరిస్థితి ఉందో మనం టీవీ నైన్ స్క్రీన్ పైన చూస్తున్నాము. అక్కడ ప్రజలు ఎంతటి కష్టాలు అనుభవిస్తున్నారో, ఈ 3 రోజులు పడ్డ కష్టాలకి వాళ్ళ కాస్త ఉపశమనం లభించింది అని చెప్పొచ్చు. వాళ్ళకి కాస్త ఆహారాన్ని అందించగలుగుతున్నారు అక్కడ సహాయక సిబ్బంది. మనం టీవీ నైన్ స్క్రీన్ పైన బాక్సులో చూడొచ్చు తయారు చేసిన పప్పు సాంబార్, వేరే జిల్లాలలో అవన్నీ కూడా ప్రిపేర్ చేయించి ఇక్కడ విజయవాడకు తరలించారు. వాటన్నిటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ట్రాక్టర్ల ద్వారా అక్కడ వరద ప్రభావిత ప్రాంతాలకి తరలిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. మరొక పక్క బాక్స్ లో చూస్తున్నాము, ఆ ఫుడ్ ట్రక్ అక్కడికి చేరుకోగానే ఆహార పొట్లాలను అందుకోవడానికి అక్కడ జనం ఆరాటపడుతున్నారు. తమకు ఒక్క ప్యాకెట్ అయినా దక్కకపోతుందా, 2-3 రోజుల నుంచి కూడా అసలు ఏమీ తినకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, గర్భిణులు ఉన్నారు, వాళ్ళెవరు కూడా బయటికి రాలేని పరిస్థితి. సో ఇంట్లో ఉన్న మగవాళ్ళు వచ్చి కనీసం ఒక్క ప్యాకెట్ దొరికినా కూడా ఇంటికి తీసుకువెళ్ళొచ్చున్న ఉద్దేశంతో ఇలా ఆరాటపడుతున్నారు చూడొచ్చు. బాగుంటుంది